బొమ్మ పేరేంటి? చెప్పు పేరేంటి చెప్పు. ఏ కాటన్స్ అవి? చెప్పరా ఏం చెప్పాడు? హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు కేడిపి బ్లాస్. గాయస్, ఈరోజు వీడియో అంటే మన అయితే ఇంటికాడ ఉంటున్నాం. మమ్మీ డాడీ ఎవరు లేరు కదా, ఊరు బయలుదేరారు. ఇంటికా మమ్మీ డాడీ ఎవరు లేరు, అందుకనే మనకి మార్నింగ్ భోజనం అయితే ఏం లేదు కాబట్టి మనం మ్యాగీ అయితే చేసేసుకుందాం. నేను రీసెంట్గా ఇదైతే డీమార్ట్లో అయితే తీసుకున్నాను, 100 రూపీస్ పడింది. ఫ్యామిలీ ఫండ్ ప్యాక్ అంట. మనం దీన్ని క్యారీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది సైడ్ కట్ చేసిన తర్వాత అయితే ఇలాగుంది లోపల. ఇవి అయితే ప్యాకెట్లు ఆల్రెడీ ప్యాకింగ్ చేసినట్టు ఉన్నాయి. 5 రూపీస్ అంతా చేంజింగ్ అయితే అయింది. 5 రూపీస్ అంతా ఏముంది ఒకటి. ఇది అయితే ఇంకా రెడీ అయినప్పటికీ ఒక విషయం చెప్తా మీకు. నేనైతే 2 డేస్ వరకు గుంటూరు అయితే వర్క్ మీద పర్పస్ మీద వెళ్ళాను కదా, ఇప్పుడైతే విజయవాడ వచ్చేసాను. మీరు లాస్ట్ వీడియో చూసుకుంటే మీకు తెలిసిద్ది. మీరు కాలేజీలో క్లాసెస్ అయితే పెడుతున్నారు, ఇంకా నేను గుంటూరు వర్క్ పర్పస్ మీద వెళ్తానో వెళ్ళను అయితే తెలియదు. కాలేజ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, దానికి అయితే వెళ్ళాలంట. ఇంకా 2 మంత్స్ అయితే క్లాసెస్ నడుస్తాయి అంట. మీరు చూడాలి మరి మీ వర్క్ పర్పస్ మీద వెళ్ళాలా లేకపోతే కాలేజ్ క్లాసెస్కి వెళ్ళాలి. కాలేజ్ క్లాసెస్ మాత్రం మెయిన్ కాబట్టి క్లాసెస్కి వెళ్ళాలి. ఫైనల్ ఇదైతే రెడీ అయిపోయింది. మనం మ్యాగీ చింపేసుకున్నాం కదా, అవి ఇవైతే వేసేద్దాం. మసాలా గాయ్స్, ఫైనల్లీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. దక్కేసావా? నువ్వురా సైకిల్ దక్కావా? మధ్యాహ్నం టైం అయితే 12:30 అయితే అయింది. బయటికి వెళ్ళి లంచ్ తెచ్చేసుకుందాం. కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చేసుకొని భోజనం చేస్తే నైట్ అయితే మా బావలంటి దగ్గరికి వెళ్తే తినేస్తాను. అక్కడి దగ్గరికి మేమైతే బయటికి వెళ్తున్నాం. కర్రీ ఫైనల్ అయితే ఒక షాప్ దగ్గరికి వచ్చాం. ఫ్రైడ్ రైస్ అయితే పార్లర్ అయితే చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ భోజనం అయితే ఎక్కడ దొరకల మరి. పార్ట్స్ అయితే చెప్పించేసుకున్నాం, ఇంటికి వెళ్తున్నాం. ఫైట్ రైస్ని అయితే తీసేసుకున్నాం, రెండు కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాం. సో మిస్కి ఇక కార్తీక్ గారికి సరిపోతాయి. ఫైనల్లీ ఫినిష్. ఇది ఇంకా తింటున్నాడు. బొమ్మ చూస్తున్నావా? బొమ్మ పేరేంటి చెప్పు. పేరేంటి చెప్పు. ఏ కార్టూన్స్ అవి? నువ్వు చెప్పరా ఏం చెప్పాడు? ఇది ఎప్పుడు చిరిగింది అర్థం కావట్లా. ఇంత చూసావు నువ్వు ఇది చిరిగిన? ప్యాంట్ మార్చేయాలి. గాస్ టైం వచ్చి ఇప్పుడు 8 అయితే అయింది. నేనైతే షేవింగ్ అయితే చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేస్తుంది, కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన నేనైతే భోజనం చేయడానికి, అంటే మమ్మీ డాడీ లేరు కదా, భోజనం చేయడానికి అక్కడి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడి పక్కనే అక్కడి దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం అయితే చేసేస్తాను. నైట్ డిన్నర్ అక్కడికైతే ఇంకొక 1/2 అవర్లో బయలుదేరుతాను. 1/2 అవర్ ఒక 15 మినిట్స్లో బయలుదేరుతా. అక్కడికి వెళ్ళిన తర్వాత లాగ్ అయితే మనం చేద్దాం. ఒక గైస్ నేనైతే ఇప్పుడు బయలుదేరుతాను, అక్కడి దగ్గరికి వెళ్తున్నాను భోజనానికి. అక్కడ నైట్ పడుకున్నప్పుడు సోమేశ్ అయితే తెచ్చేసుకుంటాను ఇక్కడ. అక్కడ అబ్బాయిని తెచ్చేసుకుని మా ఇద్దరం అయితే పడుకుంటాను ఇక్కడ.
తాళం అయితే మళ్ళీ వేసేసాను, టెండర్ ఒకటి మర్చిపోయా, దానికోసం మళ్ళీ వచ్చా. ఫైనల్ అక్కడి దగ్గరికి తెచ్చేసాం గాయ్స్. ఫైనల్ అయితే భోజనం అయితే చేసేసాం, అయిపోయింది అక్కడి ఇంట్లో. ఇక మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం, సోమేష్ గారిని తీసుకొని. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లైన్ పెట్టుకోండి. ఓకే. ఊరేది వేరే చెప్పాను కదా.